हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, वीडियो पूर्ति चूँगी। सो दयचे प्रती अंदर की षेर चयन ओके दी संबंधी नीन कंपनी एनो आयुक्त विषय अर्थम होना विषया आलोचे फस्ट ओके मंटर अना लिस्टन चुनाव లిస్ట్ రాలేదు ఏంటి కథ అని అడుగున్నారు. అసలు కొన్ని విషయాలను నేను సుదీర్ఘంగా చెప్తాను, వినండి. నేనేదో సొంతంగా నేను మాట్లాడడం లేదు, చక్కగా ప్రభుత్వ ఆఫీసులలో నుండి డిపిఓ ఆఫీసుల నుంచి ఈ సమాచారాలను చక్కగా సేకరించుకున్నాను. ఓకే, డిసెంబర్ మాసంతోనే అసలు క్లోజ్ చేయమంటే మరి ఇక్కడ రాష్ట్ర విధానాలు కూడా జరిగి తర్వాత వెరిఫికేషన్ పిలిచి పోస్టింగ్లు ఇచ్చినటువంటి వారు ఉన్నారా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను లిస్టు గురించి మధ్యాహ్నం కూడా నేను మాట్లాడున్నాను. ఇంతకుముందు ఒకసారి అయితే చాలా చాలా నీట్గా మాట్లాడారు, నేను దానికి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వచ్చే రెస్పాన్స్ని బట్టి వారు కూడా అదే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కొన్ని జిల్లాలు, ఏ జిల్లాలో చూద్దాం, నేను రెండు మూడు జిల్లాలకు సంబంధించి నేను చెప్తాను. వెరిఫికేషన్ అయితే కనుక ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. నేను మాత్రం క్యాలెండర్ని అయితే కనుక నేను ఆహ్వానిస్తున్నాను ఫస్ట్. ఓకే, క్యాలెండర్ని ఆహ్వానించాలి. ఎందుకంటే కేవలం ఒక్క సచివాలయం గురించే కాదు, దానిలో డిఎస్సికి, గ్రూప్స్కి, అలాగే గెజిట్ పోస్టులకి, ఎస్ఐ కానిస్టేబుల్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇలా అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి కాబట్టి అందరూ పెట్టడానికే మంచి అవకాశం, కనుక క్యాలెండర్ను ఆహ్వానించాలి. మరి ఇక్కడ వెరిఫికేషన్కి అయితే ఈ విధానాన్ని కూడా చూడండి. నాకు అందిన సమాచారం ప్రకారం అయితే కనుక విహెచ్ క్యాండిడేట్లు, హెచ్హెచ్ క్యాండిడేట్లు, హియరింగ్ ఒకటే ఓకేనా, విజువల్లీ హ్యాండిక్యాప్స్, వీరికి సంబంధించి అనంతపురం జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి వారికి వెరిఫికేషన్ అయ్యింది. రెండవదిగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి పంపించారు. అంటే ఇప్పుడు నాకు, నేను పెట్టుకున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను, నాకు హియరింగ్ ప్రాబ్లం ఓకే, విహెచ్ ప్రాబ్లం ఉంది. తీరా చూస్తే నా సదరం సర్టిఫికేట్లు ఎంత ఉంది, 40 ఉంది. నేను ఎంత రావాలా, 65, 70, 80% ఉంటే అప్పుడు ప్రభుత్వం కన్సైడ్ చేస్తుంది. నాకు 40%, 30% ఉంటే ఉద్యోగం ఎవరు. సో ఇప్పుడు వెళ్ళి వెరిఫికేషన్లు అయిపోయినాయి. కొంతమందికి అక్కడే, ఇంకా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ జిల్లాలోనే ఇంకా ఎవరున్నారు అంటే కనుక విజువల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి, ఇంకా రాలేదు ఫైనల్ అవల. రాష్ట్ర అయితే కనుక పూర్తి చేసి ఇచ్చేశారు. ఇంకొకటిగా చూస్తే కనుక అనంతపురం జిల్లా గురించి నేను చెప్తున్నాను, మిగతా జిల్లాలు చెప్తాను. మిగిలినటువంటిది మీరు చూసినట్లయితే కనుక స్పోర్ట్స్ అభ్యర్థులు, అక్కడ స్పోర్ట్స్ అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి అయ్యింది. కానీ స్పోర్ట్స్ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల ఓకేనా, అంటే అక్కడ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 14 ఉద్యోగాలు అలా ఉన్నాయి. సో అది మరి ఈ నోటిఫికేషన్లోనైనా కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నదని అలా వెయిట్ చేస్తే అలా ఉన్నాయి. ఇంకా వెరిఫికేషన్ అయిన అభ్యర్థుల జాబితా కూడా ఉంది, వారి పోస్టులు ఇవ్వాలా లేదా అన్నది అలాగా పెండింగ్లో అలా ఉండిపోయింది. స్పోర్ట్స్ అభ్యర్థులు అయితే దాదాపుగా 350 ఉన్నారు, పోస్టులు తక్కువే, అభ్యర్థులు ఎంతమంది అయినా ఉండొచ్చు ఓకేనా. నెక్స్ట్ ఆ ఒక్క జిల్లానే కాదు, కర్నూలు జిల్లా కూడా సేమ్ ప్రాబ్లం. కర్నూలు జిల్లా ఉంది, ప్రకాశం జిల్లా ఉంది. ఇలాగా గుంటూరులో చూస్తే కనుక సర్వేలకు సంబంధించి విఆర్ఓలు, సర్వేలకి స్పోర్ట్స్ అభ్యర్థులు దాదాపుగా 600-700 ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం, సార్ చెక్ చేసుకోండి నేను చెప్పిన విషయాలను. మరి ఇంతమంది వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు ఏదో 1-2 పోస్టులు కాదు, 19 రకాల పోస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ పోస్టులు నిజంగా కేటాయించేసి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పోస్టులను కేటాయించేసి వారి పోస్టులను పక్కన పెట్టేసి అప్పుడు ఈ 8,000 పోస్టులు చూపించారా, ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ అసలు వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇవ్వలేదు,
ఏమి పరిస్థితి, ఇంకా వాళ్ళకి ఏమీ లేవా, మరి ఏముంది అది కూడా. అంటే ప్రభుత్వం తన నిర్ణయం చెప్పేయాలి కదా ఈ విషయాలన్నీ కూడా. అయ్యా ఇంకా లేవు లేదంటే ఉన్నాయి. క్యాలెండర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, క్యాలెండరు ఓకే క్యాలెండర్ వస్తుంది, కానీ క్యాలెండర్లో కూడా చాలామందికి ఈ డౌట్ కూడా అడిగారు. నాగరాజు శ్రీనివాస్ గారు సంథింగ్ కడప నుంచి అడిగారు, శ్రీనివాస్ గారు అన్నారు క్యాలెండర్ ఇస్తారు కదా, క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా మరి ఇక్కడ మాకు లిస్టులు ఇవ్వాలిగా, క్యాలెండర్కి లిస్టులకి సంబంధం లేదు. కానీ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, అన్ని రకాల ఆఫీసుల్లో వారు వారు రోస్టర్లను పూర్తి చేసి, రోస్టర్ విధానాలను ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపేస్తే కనుక ఇంకా లిస్టులు అనేది కష్టం. కానీ ఇక్కడ కొన్ని జిల్లాలకు వెళ్ళి కొన్ని జిల్లాలకు అయితే వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదంటే వెరిఫికేషన్ ప్రక్రియలో సగంలో ఉండిపోయారు అభ్యర్థులు, అలా ఉండిపోయారు తర్వాత ర్యాంకర్లు అలా ఉండిపోయారు. అందుకని లిస్టులు అలా ప్రిపేర్ చేసినవి కూడా అలాగే ఉన్నాయి, ఇప్పటికే అలా ఉన్నాయి. నేను మాట్లాడినప్పుడే ఇవన్నీ తెలుసుకున్నానండి, లేదా ఇంత పర్ఫెక్ట్గా నేను మీకు రోజు లిస్ట్ వస్తాయని ఎందుకు చెప్తాను? నేను చెప్పినప్పుడు ఎక్కడైనా లిస్ట్ రాలేదా? ఒకసారి ఆలోచించండి. ఇంకొక అతను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక ఒక అతను అడుగున్నాడు, ఎప్పుడో నేను అదే చెప్తాను, పూర్తిగా నాలెడ్జ్ మనం ఉపయోగించుకోవాలి, సగం సగం నాలెడ్జ్ ఉపయోగించుకుని మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎవరినైనా అంతేనండి, నేనైనా అంతే, మీరైనా అంతే, ఎవరైనా అంతే, అదొకటే గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఏ విషయమైనా. ఇంతమంది వెరిఫికేషను నేను చెప్పాను కదా, నూజివీడులో ఓ సిస్టర్ గారు, అలాగే తిరువూరులో ఓ సిస్టర్ గారు, తిరువూరుకు సంబంధించి విసన్నపేటకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి తెలుసా మీకు? అన్ని ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి. మరి ఇక్కడేమో 6099 యానిమల్ హస్బెండ్ ఎన్నిసార్లు ఇచ్చినా మిగులుతాయండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నా క్వాలిఫికేషన్ లేదు కదా, యానిమల్ హస్బెండ్కి సంబంధించి నా క్వాలిఫికేషన్ లేదు, ఎన్నిసార్లు ఇచ్చినా నేనేం పెడతాను? రాదు. రెండోదిగా హార్టికల్చర్ డిప్లొమోడ్ చేసి రావాలి, ఎవరున్నారా? లేరు, అందరూ బీజెడ్సీ చేసిన వాళ్ళు. అగ్రికల్చర్ డిప్లొమా చేసి రావాలి. సార్ మీరు ఆలోచించండి, ఒకవేళ వినీత్ అనే ఒక అన్న ఉన్నాడు కర్నూలు అనుకుంటా, 302 ర్యాంకులు అన్న, డిప్లొమా చేశాడు, మంచి రిజర్వేషన్, మంచి ర్యాంకు, ఇంకా ఇవ్వలేదు ఉద్యోగం. మరి ఏదో కామెడీకి ఎప్పుడు చెప్పనండి, ఏ విషయమైనా చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. వెంకటకృష్ణారెడ్డి గారు అనుకుంటా బహుశా, ఎప్పటి నుంచి కడప రాయలసీమ నుంచి అడుగుతాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎస్ ఆయన అడిగిన దాంట్లో మంచి పాయింట్ ఉంటుంది ఎప్పుడు కూడా. దీనన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఎంతమంది అండి, ఎంతమంది లాస్ అయిపోతున్నారు తెలుసుకోవాలి. ప్రభుత్వం మరి ఎందుకని ఇలా వెనకడిగేసిందో అది అర్థం కాలేనటువంటి విషయం. ప్రభుత్వం దగ్గర ఇంకో క్లాజ్ ఉంటుంది ఎప్పుడు కూడా, మీకు తెలుసో లేదో, నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను, అన్ని విషయాల గురించి చాలా క్షుణ్ణంగా నేను చెప్తూ ఉంటాను. ఎందుకని, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర క్లాజ్ ఉండి మిగతా అన్నీ కూడా మనకు తెలియపరుస్తూ ఉంటుంది, ఆ క్లాజ్ ప్రకారంగానే పోస్టులు ఆపుతూ ఉంటారు. ఓకే, అంతేగాని ఎక్కడన్నా అన్యాయం జరిగిపోయింది, ఫ్రాడ్ జరిగిపోయింది, ఎంఏసీ ఇవన్నీ రకరకాల అవన్నీ ఏమి నమ్మకండి దయచేసి, ఎవరు కూడా అలాంటివి. ఒకవేళ నీకు అనిపిస్తే నువ్వు చేయగలిగింది ఒకటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని చక్కగా రాయండి. మీకు ఆ తెలివితేటలు లేకపోతే ఇలాగా కోచింగ్కి వెళ్తున్నారు, కనీసం కోచింగ్ సెంటర్లో ఇలాంటివి కూడా నేర్పరావాళ్ళం మీరు డబ్బులు కట్టిన తర్వాత. సరే మీరు ఆలోచించండి, ఇంత ఫీజు కడుతున్నాం, మరి ఏమి నేర్చుకున్నాం, ఏమేమి వస్తున్నాం? పుస్తకం పట్టుకుని నువ్వు మార్కెట్లో కొనుక్కున్నా నీకు వస్తుంది చదువు, రాకుండా ఏమి ఉండదు. కానీ నువ్వు కొన్ని విషయాలను తెలుసుకోవాలి, సబ్జెక్టులకు సంబంధించింది కాకుండా లోకపరమైనటువంటి ఆ జ్ఞానాన్ని కూడా ఉపయోగించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఉపయోగించి చక్క ఓకే, 2 నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు, సో ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, శానిటేషను, సో అండ్ సో నీకేం కావాలి, దానికి సంబంధించి ఎన్ని పోస్టులు అలాట్మెంట్ అయినాయి, ఇంతవరకు ఎంతమందికి మీరు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఆ పోస్ట్ వివరాలు, ఏ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, వారి క్యాస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకోండి, మీరేం దేశద్రోహం ఏం కాదు కదా మనది, ఇది ఇక్కడ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకోండి, వాళ్ళ క్యాస్ట్ తీసుకోండి. రెండోది వాళ్ళ లోకల్ నాన్ లోకల్ అడగండి, ఇలాంటివన్నీ అడిగిన తర్వాత సో ఈ వాళ్ళ ర్యాంక్ కార్డు కూడా మీరు అడగండి, ఇవన్నీ పర్టికులర్గా రాయండి. మీరు ఏదైతే అడుగుతారో అది ఒకవేళ వారు ఇవ్వని పక్షంలో అయితే అడిగినటువంటి వారు జరిమానా విధించబడుతుంది, గరిష్టంగా రోజుకు 250 నుంచి 5,000 వరకు కూడా కట్టవలసి ఉంది 1 మంత్లో. మీరు అడిగింది కూడా ఇవ్వకపోతే కూడా కట్టాలి, తెలుసా మీకు ఆ విషయం? అందుకని చాలా జాగ్రత్తగా ఉపయోగించి అన్ని పర్టికులర్గా మీరు ఏది అడుగుతున్నారో అది ఇవ్వాలి. అడగండి ఎన్నిసార్లు అండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇంకా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి పనికిరాదు కదా మనకి. నీకు కావాల్సిన ఉద్యోగం వెయ్యి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా,
చక్కగా చట్టాలను ఉపయోగించి చట్టాలు చేసింది ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి చట్టాలు మనకి మనకు ఉపయోగించుకోవడానికి మనం అన్నీ తెలుసుకోవడానికి మనం వాడుకోవడానికి కనీసం ఈరోజు నీకు అది వాడటం గురించి కానీ అది తెలుసుకోవడం గురించి కానీ రాకపోతే ఇంకెందుకు మనం ఒకసారి మీరు ఆలోచించండి వెయ్యండి నీ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫిల్ అయినాయి ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా నా ర్యాంకులు ఏంటి ఎంతవరకు ఆగింది నాకు వస్తుందా రాదా అన్నది మీకు మీరుగానే తెలుసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి నేను ఒకటే అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా మాత్రం నేను ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే చెప్పాను నేను ఎప్పుడు మీకు మంచి జరగాలని కోరుకున్నాను కానీ చెడు జరగాలని ఎప్పుడు కోరుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ